పచ్చగడ్డ వచ్చారా వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ గుడి ఉంటుంది అదే ఇల్లు వెళ్ళండి వెళ్ళండి అలాగా నువ్వు పోనివా ఆ పాడని కింద పడేయండి అసలు నీకు బుద్ధి ఉందా పోలీసు వాళ్ళు ఎల్లెక్కడ అంటే నువ్వు జవాబు చెప్తావా మనం మారువేషంలో ఉన్నాం కదా ఏ వేషం అయినా శవం శవాలు మాట్లాడతాయా మాట్లాడు మరి ఎందుకు వాగావు నీకు అభయం అక్కర్లేదు మా నాయనమ్మ మావయ్య వాళ్ళు పట్టు పడతారు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా ట్రైనింగ్ ముందు ఇచ్చావా ఇప్పుడు నేనేమన్నాను ఇచ్చానుగా అన్నానా ఇచ్చావుగా అన్నాను ఎత్తండి ఎత్తండి గోవిందా గోవిందా స్వర్ణ దేవాలయంలా ఉంది మీ రూపం బ్రహ్మదేవుడు కూడా ఆడమని పట్టలేదు నువ్వు దర్జాగా పేటర్ కోసం వెతికేయచ్చు అబ్బా అవునరా గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకే ఇంత దొరద పెడుతోంది మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్ది పెట్టుకుంటారు వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళేం పెట్టుకోరు పెంచుకుంటారు అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కుని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐఫై గడికి దొరికిపోతావు కరెక్ట్ కరెక్ట్ పీక్కుని గోక్కోకూడదు గోక్కోటానికే పీక్కోకూడదు కానీ సీత నువ్వు మాకు చాలా సహాయం చేశావు మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేశావు సీత పొగడితే లాపు నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా